ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా తనకు సంబంధించిన వ్యక్తులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఇంకా ఇతరాతర డిపార్ట్మెంట్లలోనూ ఇంకా ఏ రకంగా దగ్గర ఉండి వాళ్ళను ఉపయోగించుకుంటూ ఏ రకంగా దొంగ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారనే దాని విషయాల మీద చెప్పడం జరిగింది. ఇదే కోడేల గారి ఇన్సిడెంట్ మీదనే కోడేల అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోకి తాను పోవడమే ఒక ఒక క్రైమ్ అయితే అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ రికార్డెడ్. మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు లేరా? పోలింగ్ ఆఫీసర్లు లేరా? పోలింగ్ ఏజెంట్లు లేరా? ఇంతమంది సమక్షంలో ఒక బూత్లోకి ఈయన పోయి వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు జింపుకోవడం, లాక్ చేసేసుకొని తనంతట తానే చొక్కాలు జింపుకోవడము, ఇవన్నీ ఇంత వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్టాం? పోలింగ్ బూత్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా? కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా? ఒక వ్యక్తి అలా వెళ్ళి చేయొచ్చా? ఒక బూత్లోకి చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసేసుకొని భయభ్రాంతులకు గురి చేయొచ్చా? చొక్కా జింపుకోవడము అవన్నీ చేయొచ్చా? అక్కడ ఆయన మీద ఎందుకు కేసు పెట్టలా? గురుజాల లాంటి ప్లేసులో యథేచ్ఛగా వాళ్ళకు ఓట్లేయలేదని ముస్లిమ్స్ను ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా? కొట్టినా కేసులు ఎందుకు పెట్టలేదు? ఇలా ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే శ్రీవాణి గారిని ఏకంగా రూమ్లో లాక్ చేసేసి ఆవిడను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవిడను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆవిడను అటాక్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు వెళ్ళి ఆవిడను విడిపించుకొని రావాల్సిన పరిస్థితిలోకి వచ్చిన తర్వాత అటువంటి పని జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? పూతల పట్టులో ఏకంగా క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎస్సీ క్యాండిడేట్ మా తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎంఎస్ బాబు, బాబును ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా పోలింగ్ రోజు కొట్టారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.